ఆలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే పాలకడల నుండి పాలను శివుని తలపై గంగమ్మ నడిగిన నీళ్లను మనమధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చక్కని టీ అంత మహత్తున ఈ టీకి మరో పేరే టీ మెరాభాయ్ నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు ఎన్నో పరిచయాలు ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే మన జీవితం అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటుడు కృష్ణుడు అల్లూరి కృష్ణం రాజు అలియాస్ కృష్ణుడు ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై పదిహేనున ఆంధ్రప్రదేశ్లోని రాజోలులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు తండ్రి అల్లూరి సీతారామరాజు తల్లి సావిత్రిదేవి ఇతనికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇక కృష్ణుడి తాత జమీందారు కావడంతో అప్పటి లో నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమిని సొంతం చేసుకున్నాడు కానీ పంతొమ్మిది వందల డెబ్బై లో ఇందిరాగాంధీ తెచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద నాలుగు వేల ఎకరాలని గవర్నమెంట్ జప్తు చేసింది దీంతో మానసికంగా కృంగిపోయిన కృష్ణుడి తాత అల్లూరి సూర్యనారాయణ రాజు గారు తనకున్న చెడు అలవాట్ల కారణంగా నాలుగు వందల యాభై ఎకరాలని అమ్మేయడంతో జమీందారి ఫ్యామిలీ కాస్త నార్మల్ ఫ్యామిలీగా మారింది అయినా కూడా కృష్ణుడి తండ్రి మిగిలిన యాభై ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకుంటుండేవాడు ఇక కృష్ణుడు తన స్కూలింగ్ని రాజోలులోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కృష్ణుడు ఎక్కువగా నాటకాలు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు అలా తన ఇంటర్ని వైజాగ్లో చదివేటప్పుడు హాస్టల్లో ఉండేవాడు ఇక అలా కాలేజీకి బంక్ కొట్టి మారి సినిమాలకి వెళ్లడంతో నిదానంగా ఇతనికి యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఇక ఈ విషయం ఎలాగోలా తన తండ్రికి తెలియడంతో అక్కడే ఉంచితే స్నేహితులతో కలిసి తన చదువుని పాడు చేసుకుంటాడని బెంగళూరులోని హెచ్ఈఏ కాలేజీలో పాలిటెక్నిక్ కోర్సులో చేర్పించాడు ఇక అక్కడికి వెళ్ళినా కూడా కృష్ణుడికి రోజు రోజుకి సినిమాల మీద మక్కువ ఎక్కువైందే తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు అందుకు తోడు తన తండ్రి ప్రతి నెల ఐదు వేల నుండి పదివేల రూపాయలని పంపించడంతో సినిమాలతో పాటు జంక్ ఫుడ్ కూడా అలవాటు పడి కాస్త లావయ్యాడు దీంతో అప్పటి వరకు కృష్ణం రాజు అని పిలిచిన వారంతా ముద్దుగా ఇతని కృష్ణుడు అని పిలవడం మొదలెట్టారు ఇదిలా ఉన్నప్పుడే తన కాలేజీ ఈవెంట్లో కృష్ణుడు తన ఫ్రెండ్స్తో కలిసి రామాయణం నాటకాన్ని చేయగా అందులో ఇతను రాముడు పాత్రను పోషించాడు ఇక అలా నాటకంలో కృష్ణుడి నటనను చూసిన తన స్నేహితులందరూ బాగా పోడడంతో ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళి హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాడు అలా తన డిప్లొమా కోర్సుని పూర్తి చేసుకొని ఊరికి వెళ్ళిన కృష్ణుడు తన తల్లిదండ్రులతో తన సినిమాల్లో హీరో అవ్వాలనుకుంటున్నట్టు చెప్పగా అందుకు అతని తండ్రి ఒప్పుకోలేదు అంతేకాక ఇష్టం ఉంటే జాబ్ చేయి లేకుంటే వ్యవసాయం చేయమని తెగేసి చెప్పడంతో కృష్ణుడికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు కానీ కొడుకు ఆశని కాదనలేని తన తల్లి సపోర్ట్ చేస్తూ తనకి నచ్చినట్లు చేయమని చెప్పడంతో మరుసటి రోజే కృష్ణుడు హైదరాబాద్ కు వెళ్లే బస్ ఎక్కాడు ఇదిలా ఉంటే నటి హేమ పుట్టి పెరిగింది కూడా రాజోలే లేవడంతో కృష్ణుడు మొదటిగా ఆమెను కలిస్తే ఖచ్చితంగా తనకి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తుందని డైరెక్ట్ గా హేమ ఉంటున్న ఇంటికి వెళ్లడం జరిగింది ఇక అప్పటికే సినిమాల్లో స్ట్రగ్లర్గా ఉన్న హేమ కృష్ణుడికి హెల్ప్ చేయలేదు కానీ సినిమాల్లో ఛాన్సులు కావాలంటే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అందుకోసం దేవదాసు కనకాల గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని చెప్పడంతో కృష్ణుడు రెండు రోజుల్లోనే యాక్టింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాడు ఇక అలా ఒకవైపు యాక్టింగ్ నేర్చుకుంటూనే మరోవైపు వర్కౌట్ చేసి హీరోకి కావాల్సిన ఫిజిక్ని కూడా తెచ్చుకున్నాడు ఇదిలా ఉంటే చాలా మూవీ ప్రొడక్షన్స్ కనకాల గారి ఇన్స్టిట్యూట్కి వచ్చి సినిమాల్లోని చిన్నా చితక పాత్రలకి అందులో ట్రైన్ అయ్యే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తుండేవారు అలా కృష్ణుడికి నాలుగైదు మూవీస్లో చిన్న చితిక పాత్రలకి ఆఫర్స్ వచ్చినా అందుకు ఇతను ఒప్పుకోలేదు ఎందుకంటే చేస్తే హీరోగానే చేయాలి లేదంటే మూవీస్లోనే నటించకూడదని కృష్ణుడు పట్టువదలని విక్రమార్కుడిలా ఉండేవాడు ఇదిలా ఉన్న ఒక రోజు రాత్రి కృష్ణుడు ఫ్రెండ్స్ తో కలిసి నడుచుకుంటూ తన ఫ్లాట్ కి వెళ్తున్న సమయంలో ఒక తాగుబోతు రాంగ్ రూట్ లో వచ్చి కారుతో కృష్ణుడిని గుద్దడంతో కృష్ణుడికి తీవ్ర గాయాలై కాలు కూడా విరిగిపోయింది ఇక అలా డాక్టర్స్ కూడా తన కాలు సరిగా అయ్యే వరకు బెడ్ రెస్ట్ అవసరమని లేదంటే జీవితాంతం కాళ్ళు లేకుండానే ఉండాల్సి వస్తుందని చెప్పడంతో అప్పటి నుండి సినిమా ట్రయల్స్ ని వదిలేసి కృష్ణుడు రాజోలికి వెళ్లిపోయాడు ఇక అలా డెబ్బై కిలోలున్న కృష్ణుడు రెండు సంవత్సరాలు బెడ్ రెస్ట్ లోనే ఉండడంతో నూట ఇరవై కిలోలై చాలా లావుగా మారాడు అలా ఎప్పుడైతే పూర్తిగా కోలుకున్నాడో అప్పటి నుండి హైదరాబాద్కి వెళ్లి సినిమా ట్రయల్స్ ని మొదలు పెట్టాలని సినిమాల్లో హీరోగా ఛాన్సులు అడగడంతో అందరూ ఇతని పర్సనాలిటీని చూసి నవ్వి అవమానించేవారు అలా వన్ ఇయర్ ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం అందుకు తోడు ఆర్థికంగా తల్లిదండ్రుల మీదే డిపెండ్ అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు సినిమాల్ని వదిలేసి వేరే ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు ఇక హైదరాబాద్లో తనకి పెరిగిన సినిమా ఫ్రెండ్స్ సర్కిల్ కారణంగా వారి అడ్వైస్తోనే ఒక ఫోటోషూట్ స్టూడియోతో పాటు పోస్టర్ డిజైన్ స్టూడియోని కూడా పెట్టాలని డిసైడ్ అయ్యాడు ఎందుకంటే పోస్టర్ డిజైన్ స్టూడియోలోనే మంచి ప్రాఫిట్ ఉంటుందని సినిమా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ తన దగ్గరికి వస్తారని అలా వారితో మంచి పరిచయం పెరిగితే తను కూడా హీరో అవ్వచ్చు అనుకున్నాడు ఈ కాల కృష్ణుడు మళ్లీ తన ఊరికి వెళ్లి తల్లిదండ్రుల్ని బ్రతిమిలాడి ఉన్న పొలంలో కొంత వరకు అమ్మేసి ముప్పై లక్షల వరకు తీసుకొని రావడం జరిగింది ఈ కాల రెండు వేల రెండులో బంజారా హిల్స్ లో ఒక స్టూడియోని స్టార్ట్ చేయగా మొదట్లో అంతంత మాత్రమే నడిచిన నిదానంగా మౌత్ టాక్ వల్ల ఈ స్టూడియో గురించి సినిమా ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవ్వడంతో అందరూ హీరో హీరోయిన్ల ఫోటోషూట్స్ని మరియు మూవీ పోస్టర్స్ ని కూడా ఇతని స్టూడియోలోనే చేపించేవారు అలా అల్లు అర్జున్ యొక్క గంగోత్రి రవితేజ నటించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి శివమణి అనే మూవీస్ కి వర్క్ చేస్తూ స్టూడియోలోనే బిజీగా ఉండేవాడు ఇక అలా అన్నీ బాగానే సాగుతున్న సమయంలో తన దగ్గర పనిచేస్తున్న గ్రాఫిక్ డిజైనర్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్టూడియోలో పనిచేయడం మానేశాడు దీంతో ఆ పని మీద ఏమాత్రం అవగాహన లేని కృష్ణుడు వేరే టెక్నీషియన్స్ని అపాయింట్ చేసిన మొదట్లో ఉన్న వర్క్ క్వాలిటీ ఆ తర్వాత లేకపోవడంతో సినిమా వారు ఇతని స్టూడియోకి రావడం మెల్లిమెల్లిగా తగ్గించేశారు దీంతో ఆ స్టూడియో వల్ల ప్రాఫిట్స్ రాకపోగా అప్పు తెచ్చి మరి రన్ చేసే పరిస్థితికి రావడంతో మూడు సంవత్సరాల తర్వాత ఆ స్టూడియోని మూసేసి మళ్ళీ సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే తన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్ కృష్ణుడిని పెట్టుకొని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసిన వాటి వల్ల ఇతనికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది అలా ఆ మధ్యలో కొన్ని మూవీస్లో చిన్న చితక పాత్రల్ని చేసినా అవి రిలీజ్కి నోచుకోలేదు ఇక అదే సమయంలో నవదీప్ నటించిన మొదటి సినిమా అనే ఫిలింలో కృష్ణుడికి చిన్న పాత్రని పోషించే ఛాన్స్ వచ్చింది అలా ఈ మూవీ రెండు వేల ఐదులో రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు కానీ ఇతని హెవీ పర్సనాలిటీని చూసిన పూరి జగన్నాథ్ పోకిరిలో హీరో ఫ్రెండ్ పాత్రనివ్వగా అందులో ఇతని నటనకి మంచి గుర్తింపే వచ్చింది అలా తర్వాత షాక్ పార్టీ అనే మూవీస్ని చేయగా అవి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి అందుకు తోడు ఇతను ఏ పాత్ర చేసినా ఆ మూవీలో రెండు నుండి మూడు రోజులు మాత్రమే షూటింగ్ ఉండడంతో మిగిలిన రోజులు ఇంట్లోనే ఉండే పరిస్థితి ఉండేది దీంతో సీరియల్స్లో కూడా ట్రై చేయాలనుకున్నాడు ఇక అప్పుడే అన్నపూర్ణ మేనర్లో యువ అనే సీరియల్కి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న కృష్ణుడు అందులో పాల్గొనగా ఒక పాత్రకితని సెలెక్ట్ చేశారు ఇక అలా ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు హ్యాపీ డేస్ వాన యువత అనే మూవీస్ లో కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇదిలా ఉంటే హ్యాపీడేస్ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన అడవి సాయి కిరణ్ కృష్ణుడిని చూసి వినాయకుడు అనే స్టోరీని రాసుకొని ఒక సంవత్సరం తర్వాత ఆ స్టోరీని ఇతనికి చెప్పగా కృష్ణుడికి కూడా అది బాగా నచ్చి ఇమీడియట్ గా షూట్ ని స్టార్ట్ చేశారు ఇక అలా వినాయకుడు మూవీ రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ అయి హిట్ అవడంతో వెంటనే అదే డైరెక్టర్ తో కృష్ణుడు కలిసి విలేజ్ లో వినాయకుడు అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది దీంతో హీరోగా తనకి తిరుగులేదనుకున్నాడు కానీ ఆ తర్వాత చేసిన పప్పు కోటిమూక అమాయకుడు మ్యాంగో చంద్రుడు వైకుంఠపాలి నాకు ఒక లవర్ ఉంది అని పది సినిమాలకి పైగా హీరోగా చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి దీంతో కృష్ణుడికి హీరోగా ఛాన్సులు తగ్గడంతో మిస్టర్ పర్ఫెక్ట్ వీరా నిప్పు మనం అనే మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు కానీ కృష్ణుడు అన్ని మూవీస్ లోనూ ఒకే రకమైన యాక్టింగ్ ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంతో జనాలకి కూడా ఇతని యాక్టింగ్ బోర్ కొడుతూ వచ్చింది ఇక అలా నిదానంగా ఇతనికి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో సునీల్లాగే తను సన్నబడితే హీరోగా మళ్లీ తన సత్తా చాటుకోవచ్చని వెయిట్ లాస్ సర్జరీని చేయించుకొని సన్నబడ్డాడు ఇక అలా అదే పర్సనాలిటీతో కొన్ని మూవీస్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన జనాలు మాత్రం ఇతన్ని అందులో గుర్తుపట్టలేకపోయారు ఇదిలా ఉంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో కృష్ణుడు నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ జరగగా ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న గాయత్రి అనే ఆమెతో కృష్ణుడికి మంచి పరిచయం పెరిగింది ఇక ఆమెది కూడా రాజోలే కావడంతో వీరిద్దరూ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోగా అప్పటి నుండి కాల్స్ మెసేజెస్ చేస్తూ మంచి స్నేహాన్ని మెయింటైన్ చేశారు ఇక అలా కొద్ది రోజుల్లోనే ఆ స్నేహం కాస్త నిదానంగా సాన్నిహత్యంగా మారి ప్రేమలో పడి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇక అలా ఇదే విషయం ఇరు కుటుంబ పెద్దలకి చెప్పగా వీరిద్దరిది వేరు వేరు అవ్వడంతో కృష్ణుడు తండ్రి ఆ పెళ్లికి ఒప్పుకోలేదు కానీ కృష్ణుడు మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టు వదలని విక్రమార్కుడిలా ఉండడంతో తల్లిదండ్రులకు వేరే దారి లేక అందుకు ఒప్పుకొని సింపుల్ గా వీరిద్దరికి పెళ్లి జరిపించడం జరిగింది అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శ్రీనిత్య అనే ఒక అమ్మాయి కూడా జన్మించింది ఇక రెండు వేల పదమూడు తర్వాత సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో గంగతో రాంబాబు అనే సీరియల్లో కృష్ణుడు యాక్ట్ చేయడం మొదలెట్టాడు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఒక ఇరవై ఆరు ఏళ్ల అమ్మాయి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ తనపై కృష్ణుడు మరియు యాంకర్ ప్రదీప్ బలాత్కారం చేసి పాడు చేశారని అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది దీంతో కృష్ణుడు మరియు యాంకర్ ప్రదీప్ లైఫ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ ఈ కేసుని మొదట్లో ఎంత హడావిడి చేశారు అంతే త్వరగా కూడా మూసివేశారు ఇక అలా మూడు రోజుల తర్వాత కృష్ణుడు ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అందులో తనకి ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి ఎవరో కూడా తనకి తెలియదని తన సినీ కెరియర్ని ని ఎవరో కావాలనే ఆ అమ్మాయి ద్వారా నాశనం చేపిస్తున్నారని చెప్పడం జరిగింది అలా తర్వాత ఆ అమ్మాయి మీడియా ముందుకు వస్తే నిజానిజాలు బయటకు వస్తాయని మీడియా వారు ఆ అమ్మాయి కోసం ఎంత ట్రై చేసినా ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి ఎటువంటి వివరాలు బయటికి రాలేదు ఇది మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నాలుగున మియాపూర్లో కృష్ణుడు పేకాటాడుతూ పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో అప్పట్లో మీడియాలో ఈ విషయం హల్చల్ అయింది ఇక రెండు వేల పదిహేడు తర్వాత కృష్ణుడికి సినిమాల్లో పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో తనే ప్రొడ్యూసర్గా హీరోగా మై బాయ్ ఫ్రెండ్ మై గర్ల్ ఫ్రెండ్ అనే మూవీని చేయగా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ సగంలోనే ఆగిపోయింది ఇక అలా చేసేందుకు సినిమాలు లేకపోవడంతో ఆ మధ్యలో నాలుగైదు బిజినెస్లని స్టార్ట్ చేసినా కూడా అందులో నష్టాలు వచ్చి మూసేసే పరిస్థితికి వచ్చాడు ఇక అలా రెండు వేల పంతొమ్మిది నుండి మీడియా ముందు కనిపించిన కృష్ణుడు రీసెంట్గా జూలై ఇరవై ఆరున కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయడంతో చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు అలా జరీవరం శారీ బిజినెస్ ని తన భార్య గాయత్రి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అభిలాష రెడ్డితో కలిసి స్టార్ట్ చేయగా ఈ షాప్ ఓపెనింగ్ కి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు రావడం విశేషం ఏదేమైనా కృష్ణుడు ఈ బిజినెస్లో సక్సెస్ అయి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మనందరినీ అలరించాలని కోరుకుందాం ఇప్పటి కృష్ణుడు హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా యాభై సినిమాల్లో నటించాడు ఇతను నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది ఇది ఫోక్స్ నటుడు కృష్ణుడి గురించి కొన్ని నమ్మలేని నమ్మలేనిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ